उत्तर प्रदेश वाराणसी ज्ञानवापी मसीद को सील निरसिस्तू दलित बहुजन पार्टी आध्र्यन बापट जिला चीरालो निरसन प्रदर्शन निर्वहिंचारु। ई सदर्भंग पार्टी जिला अध्यक्ष शेख जिलानी मात्लाडुतू एन्नो वेल संवत्सराल नाटि ज्ञानवापी मसीद को सील दारुणमैन विषयम अन्नारु। मोन्न बाबरी मसीद नेडु ज्ञानवापी मसीद रेपु इंकोकटि इलांटि घटनलु बाधाकरम अन्नारु। तावु कूडा भारतीयुलमेनि अन्नारु। देश जनाभालो 30 कोट्ल मंदि ముస్లింలు ఉన్నారన్నారు। మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇవే గొడవలు జరుగుతున్నాయన్నారు। కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలను మానుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో వదూద్ అఫ్జల్ ఖాదర్ వాలి సుభాని దాసు తదితరులు పాల్గొన్నారు। ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం ఎంతవరకు సంబంధించి భారతదేశం 40 కోట్ల మంది ముస్లిం సోదరులు ఉంటే ఇలా చేయడం ఎంతవరకు సంబంధించి మనంతా భారతీయులమే, మేము భారతీయులం, ఇండియన్స్. అంతేగాని మాకు ఇలాంటి భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ చూసినా ఏ మూల చూసినా క్రైస్తవుల మీద ముస్లిం సోదరుల మీద దాడులు చేయడం చాలా ఇకనైనా కేంద్ర ప్రభుత్వం అయ్యే చర్యలు వెంటనే ఇలాంటి చర్యలు చెప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ రానున్న కాలంలో బీజేపీ అనేది భారతదేశం లేకుండా ఉండాల్సిన సోదరులారా, ఇకనైనా మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రోజు అందరూ కలిసిమెలిసిగా కలిసి ఉండకపోతే రేపు రానున్న రోజుల్లో మనకి ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల బానిస బతుకులే. ఇకనైనా మనమంతా మేలుకొని మన ఓటు మనం వేసుకుందాం, రాజ్యాధికారం సాధించుకుందాం. అప్పుడు సాధించుకున్నప్పుడే దళిత బహుజన రాజ్యం వచ్చినప్పుడే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ, లేకపోతే భారతదేశం ఎక్కడ చూసారో మన మీద దాడులే. చూడండి, నిన్న గుంటూరు జిల్లా ఎట్లపాడులో మన రాజుగురాజైన యేసు ప్రభుత్వని పడగొట్టే ఇలాంటి ఎన్నో చర్యలు జరుగుతున్నాయి. ఒక ఉత్తరప్రదేశ్ కాదు, రాజస్థాన్ కాదు, గుజరాత్ కాదు, ఎక్కడ చూసినా ఇలాంటి విషయం మీద కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ వక్ర బుద్ధి మాని దళిత ముస్లింల మీద దళిత సోదరుల మీద దాడులు ఆపాలి. లేకపోతే చూడని సోదరులు ఎక్కడ చూసినా ఉత్తరప్రదేశ్ చూడండి, దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇదేమిటండి, ఎక్కడున్నామండి మన భారతదేశం? ప్రపంచం మీద ఈ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసి తొంగలో తిప్పి ఇది ఎంతవరకు దీనిని దళిత భోజన పార్టీ ఖండిస్తుంది.